ఒక రెండు పెన్షన్ ఇష్యూ ఉంటే ఆ రెండు పెన్షన్లు పెట్టడం జరిగింది. ఆ పెన్షన్లు ఎలిజిబుల్ పెన్షన్లేని అవి పెడితే వాళ్ళు వ్యతిరేకం అనేసి మా మీద వచ్చి దాడి చేశారు. అక్కడ నేను వర్క్ చేసుకుంటుంటే వచ్చి కుర్చీ మీద కూర్చుంటే తన్నేసి వికలాంగులని చూడకుంటా, వికలాంగులు అయితే ఏంటి నీవు, వికలాంగులకి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలా, వికలాంగులు అయితే ఏంటి నీకు ఇంకో కాల్ ఇచ్చేస్తున్నావు, ఇలా అని దుర్భశలాడుతూ మీద దాడి చేయడం జరిగింది. సర్పంచ్ ప్రతినిధి బొమ్మలకు ఉన్నాయా, ఒక్కరే తాగేసి వచ్చారు, ఫుల్ తాగేసి వచ్చారు. అదే మాకు ఇప్పుడు అక్కడ రక్షణ లేకపోతే సచివాలయం కూడా పని చేయలేము. మాకు అంతేకాకుండా నేను ఊరు చివరి వరకు అంతా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఎంపీడీ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ గేట్ మీద ఉంటే గేట్ మీద నుంచి బండికి బండితో గుద్దించి పక్క తోసారు. ఆ ఊర్లో ప్రజలు కూడా అడుగుతున్నా సరే వాళ్ళ మీద కూడా వెళ్ళి మా మీద దాడి చేయడం జరిగింది. బట్టలను చింపేసి ప్రతిదానికి అయినా నీ వికలాంగుడివి, ఇంకొక కాల్ చేస్తున్నావు వికలాంగుడివి, మానసికంగా ఇబ్బంది పెట్టాడు ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక 3 మంత్స్ బట్టి మేము అక్కడ ఉండే నాయకులకు కూడా తెలియజేసాము, వాళ్ళు కూడా ఏమి రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు ఇలాగా జారీ న్యాయం చేయాలనుకుంటున్నా, అందరికి చెప్పాము, వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తిలక్ గారు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే పెట్టించండి వాళ్ళకి కూడా చెప్పారు. చెప్పినా సరే లాస్ట్కి ఈరోజు వచ్చి మా మీద దాడి చేయాలి. ప్రతిదానికి నువ్వు వికలాంగుడు, నీకు ఇంకో కాలేజ్ చేస్తున్నావు అలాగనే దూషించడం జరిగింది. ఆ పెన్షన్ల కోసమే ఎలిజిబుల్ పెన్షన్లు పెట్టామని, మాకు అక్కడ పూర్తిగా భద్రత కూడా లేదు. అదేవిధంగా లాస్ట్లో ఈ వీడియో తీసినారని ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాము, నీ ఊరు వస్తే నీకు తంతమ్ము అనేసి.